రాష్ట్రంలో ఉన్న వివిధ మద్యం బ్రాండ్లన్నీ కూడా గత హయాంలోనే వచ్చి టీడీపీ నాయకులు సహచరులకే ఉన్నారు ఇప్పుడు ఇంతకు ముందు అనేది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉంది మీ ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చింది మీరు రద్దు చేయొచ్చుకే మీరు చాలా మంచి పరిపాలన చేస్తారు అని అనుకుని మీకు మీకు పట్టం ఇచ్చారు ఆ రోజున చంద్రబాబు నాయుడు ఎటువంటి జీవోలు ఏమి ఇవ్వలే కానీ ఈరోజు మీరు ఇచ్చారంటున్నారు మీరు జనానికి మంచి చేసేవాళ్ళకే ఈ మూడు సంవత్సరాలు మట్టి ఏం చేశారు రద్దు చేయాలనే ఆలోచన కనీస జ్ఞానం లేని ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి ఇదే తరుణంలో చంద్రబాబు నాయుడు సారాన్ని పెట్టుకుంటే బాగుంటుందని కూడా ఆయన మాట్లాడుతున్నారు అది నారా కాదు సారా అనేది ఆయన ప్రాస కోసం వాడాడు ఆ ప్రాస కోసమే కానీ నీతులు అనేది నువ్వు ముందు నేర్చుకో తర్వాత పక్కనోడికి చెప్పు తాగమని చెప్పేది నువ్వే తాగొద్దని చెప్పేది నువ్వే సినిమాకి వెళ్ళమని చెప్పేది నువ్వే వద్దని చెప్పేది నువ్వే అన్ని మాటలు నువ్వే చెప్పి ప్రాస ఏదో దొరికింది కదా అని పక్కనే ఎవరో విజయసాయి రెడ్డో లేకపోతే ఒక్కోళ్ళు ఉక్కోళ్ళు సజ్జల సజ్జల బొజ్జల వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు చెబుతున్న వాళ్ళు చెప్పింది నువ్వు ఏదో మాట్లాడడం కాదు నీకు నువ్వుగా నేర్చుకో జనాల్లో నీ గురించి ఏ విధంగా ఉంది నీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో నీ గురించి ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు మంచి ఏంటి చెడు ఏంటి ప్రజల్లో తిరుగు నువ్వు గత ఐదు సంవత్సరాలు రోడ్లు అమ్మటే పొరుల దండాలు పెట్టి అమ్మ అక్క ఇ అని ఏదో గెలిచావు కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా ఏ ఒక్క రోజు కూడా బయటకు వచ్చి నువ్వు మాట్లాడి ప్రజల్లో తిరిగి గంటసేపు నిలబడిన దాఖలాలు లేవు దీన్ని బట్టి నీకు అధికారం కావాలంటే నాలుగు సంవత్సరాలు తిరుగుతావు రోడ్లు అమ్మటే అధికారం వచ్చిన తర్వాత ప్రజల్ని గాలికొదిలేసి నీ ఫ్యాన్ గాలి తెట్టాగో నువ్వు కూడా అట్లా గాలోడుగా మాట్లాడకుండా ప్రజలకి ఇకనైనా ఈ రెండు సంవత్సరాలు మంచి సిద్ధశుద్ధిగా పనిచేయాలని కోరుకుంటున్నాం రెండు వేల ఇరవై నాలుగు అనేది మన అమరావతి అవ్వు ఇంతకుముందు హైదరాబాదుని చంద్రబాబు నాయుడు గారు ఎంతో చక్కగా ఈరోజు హైదరాబాదు ఎంత చక్కగా డెవలప్మెంట్ అయిందంటే ఈ రోజున కేసీఆర్ కూడా మన ఎగతాళి చేసే స్థాయికి వెళ్ళిపోయాడంటే ఈ మూడు సంవత్సరాల పరిపాలనలో మనం ఈ విధంగా అయిపోయాం కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మనకు అధికారంలోకి వస్తే రాజధాని అవ్వండి అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ చంద్రబాబు అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటేనే చంద్రబాబు ఈ విధంగా మున్ ఇంకా ముందుకి మనం అభివృద్ధి పదంలో సాగాలంటే రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి కానీ జగన్మోహన్ రెడ్డి పొరపాటును వస్తే రాష్ట్రం సర్వనాశనం కాకుండా ప్రజలు కూడా సర్వనాశనం అయిపోతారు ప్రజలందరూ ఒక్కసారి గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాం